హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీరేను, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు రెసిపీ పూల్ మఖని ఎగ్ జీడిపప్పు కాంబినేషన్. చాలా బొడుగ్గా ఉంది కదా పేరు. కర్రీ మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ కాంబినేషన్లో కర్రీ చేస్తున్నాను నేను, చాలా చాలా బాగుంటుంది. ఫస్ట్ ఒక కడాయి పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం పసుపుని యాడ్ చేయండి. ఎందుకంటే మనం ఎగ్స్ ఫ్రై చేసేటప్పుడు మంచి కలర్ వస్తుంది, తర్వాత ఎక్కువగా గిన్నెకి అతుక్కుపోకుండా ఉంటుందన్నమాట. కొంచెం ఘాట్లు పెట్టుకుని ఫ్రై చేస్తున్నాను నేను. అది నాన్ స్టిక్లో మనం ఫ్రై చేసేమంటే అసలు అంటుకోదండి. ఇది కొంచెం స్టీల్ కడాయి కాబట్టి కొంచెం అంటుకుంది అంతే, అయినా పర్లేదు. మనం ఆనియన్స్ వేస్తాం కదా, అప్పుడు అది వచ్చేస్తుంది. ఇవి ఫ్రై అయిపోయినాయి కదా, ఇవి తీసి పక్కన పెట్టేసుకుందాం. నేను కొంచెం డార్క్గానే ఫ్రై చేస్తాను, మీకు ఇంత ఇష్టం లేకపోతే లైట్గా ఫ్రై చేసుకోండి. బట్ నా టేస్ట్ ప్రకారం అయితే నాకు కొంచెం డార్క్గా ఫ్రై అయితేనే నాకు ఆ టేస్ట్ నచ్చుతుంది. ఇందులో ఒక కప్ పూల్ మఖని, ఒక కప్ అంటే ఎగ్జాక్ట్గా ఒక 50 grams. ఇది లైట్ వెయిట్ కాబట్టి కొంచెం ఎక్కువగా వస్తాయి. ఒక కప్పు పూల్ మఖనిని ఆయిల్లో ఫ్రై చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఎప్పుడు కర్రీ చేసినా కూడా ముందు ప్రాసెస్ ఏంటంటే ఇది ఫ్రై చేయాలండి. మీరు ఏ కాంబినేషన్లో చేసినా, ఆలూలో చేసినా, మునక్కాడ ఉంటుంది కదా, మునక్కాడలో కూడా చాలా బాగుంటుంది ఇది. తర్వాత ఇంకా చాలా వాటిలోకి ఈ పూల్ మఖని అనేది అన్ని కర్రీస్లోకి సూట్ అవుతుంది. ప్రతిదానికి కాంబినేషనే, మనం హ్యాపీగా అన్నింటిలోనే ఇది యాడ్ చేసుకుని కర్రీ చేసుకోవచ్చు. అదే ఆయిల్లో కొంచెం నేను షాజీరా, 2 పచ్చిమిర్చి, 1-2 మీడియం సైజు ఉల్లిపాయలని స్లైసెస్లా కట్ చేసి ఇది వేసేసి ఇందులో ఫ్రై చేస్తున్నాను. మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఇందులో ఇప్పుడు సాల్ట్ వేసి ఫ్రై చేయాలి, బట్ నేనైతే మర్చిపోయినండి, చాలా హడావిడి అనమాట. పొద్దున్నే క్యారీర్ కదా, హడావిడిగా ఉండేస్తున్నాను, మర్చిపోయాను సాల్ట్ వేయడం. తర్వాత యాడ్ చేశాను, చూడండి మనకి మంచిగా ఫ్రై అయిపోయినాయి కదా ఉల్లిపాయలు. ఇప్పుడు మీడియం సైజు 2 టమాటాలని యాడ్ చేయండి. అవి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అవి యాడ్ చేసుకోండి. టమాటా కొంచెం ఎక్కువైనా పర్వాలేదు, టేస్ట్ బాగుంటుంది. మరీ ఎక్కువ వేసేస్తే మాత్రం కొంచెం పులుపు వస్తుంది అనమాట. ఆ టేస్ట్ నచ్చిన వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు, బట్ 2 అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అది కూడా ఇప్పుడే ఇంత హడావిడిలో ఇప్పుడే దంచి వేసాను, భలే టేస్ట్ ఉంది. ఇది కూడా వేసి చక్కగా ఫ్రై చేసేయండి. కొంచెం టమాటా సాఫ్ట్ అయిందంటే సరిపోతుంది, ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. కొన్ని కర్రీస్కి మాత్రం బాగా ఫ్రై చేయాలి. టమాటా ఇప్పుడు ఈ కర్రీకి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదన్నమాట. ఇది ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్, పసుపు, 1 స్పూన్ కారం ఇవి యాడ్ చేసేద్దాం. ఇందాక మనం సాల్ట్ వేయడం మర్చిపోయాను కదా నేను, సో ఇప్పుడు యాడ్ చేసేసాను. 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ చిల్లీ పౌడర్ యాడ్ చేసి 1/2 గ్లాస్ కన్నా కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు. నేను తీసుకున్న క్వాంటిటీకి నేను ఇంత కొలత చెప్తున్నాను. మీరు 2 కప్స్ పూల్ మఖని తీసుకుంటే దీనికి డబుల్ చేసుకోండి. ఎక్కువగా వాటర్ని యాడ్ చేసేస్తే మనకి కర్రీ అనేది టేస్ట్ తగ్గిపోతుందండి, చప్పగా అయిపోతుంది. సో దాన్ని బట్టి చూసి యాడ్ చేసుకోండి. మనకి మ్యాక్సిమం ఈ ఆనియన్ అనేది చాలా మటుకి ఫ్రై అయిపోయింది కాబట్టి మనం ఎక్కువ వాటర్ని యాడ్ చేయకండి. 1/2 గ్లాస్ కంటే కొంచెం యాడ్ చేసుకొని ఇందులో ఫ్రై చేసిన ఎగ్స్ ఉన్నాయి కదా, అవి కూడా యాడ్ చేసేసండి. తర్వాత పూల్ మఖని కూడా అవి కూడా యాడ్ చేసేయాలి. మనకి ఈ ప్రాసెస్ అంతా కూడా మనకి 1-3 మినిట్స్లో కర్రీ అనేది రెడీ అయిపోతుంది. వాటర్ని యాడ్ చేసాక ఎక్కువ కుక్ చేయాల్సిన అవసరం లేదండి. ఎక్కువ వాటర్ని వేసేసి ఎక్కువసేపు కుక్ చేస్తే కర్రీ టేస్ట్ తగ్గిపోతుంది అనమాట. చూడండి మనకి కొంచెం టైట్ అయిపోయింది కదా కర్రీ. ఇప్పుడు ఇందులో నేను ఇందాక జీడిపప్పు ఫ్రై చేయడం మర్చిపోయానండి. నేను ఎప్పుడు కూడా లాస్ట్లో వేస్తూ ఉంటాను, ఎందుకంటే నాకు అది కొంచెం క్రంచీగా తగిలితే తింటున్నప్పుడు నాకు ఆ టేస్ట్ నచ్చుతుంది. సో నేను అందుకుని లాస్ట్లో యాడ్ చేస్తున్నాను. అవి ఫ్రై చేసి లాస్ట్లో యాడ్ చేసేసానండి. ఇప్పుడు కొంచెం పుదీనా, కొంచెం కరివేపాకు, కొత్తిమీర లేదు సో నేను 2 వేసాను. కొంచెం 1 స్పూన్ గరం మసాలా పొడిని కూడా యాడ్ చేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసుకుని 1 మినిట్ మనం మూత పెట్టి కుక్ చేస్తే మనకి కర్రీ రెడీ అయిపోతుంది. మీరు ఒకవేళ జీడిపప్పు మీకు అలా కుక్ అయితేనే బాగుంటుంది ఆ వాటర్లో అనుకుంటే, మీరు ఎగ్స్ ఫ్రై చేసాం కదా ఆ టైంలోనే మీరు ఫ్రై చేసేసి ఆనియన్లు అలా ఉంచేసి ఫ్రై చేసేయండి, సరిపోతుంది. మీరు అలా కూడా బాగుంటుంది, బట్ నాకైతే ఇట్లా క్రంచీగా నచ్చుతుంది. సో నేను ఇప్పుడు యాడ్ చేశాను. చూడండి మనకి గుమగుమలాడే పూల్ మఖని ఎగ్ జీడిపప్పు కర్రీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. రెడీ అయిపోయింది కర్రీ అయితే. మీకు ఎలా వచ్చిందో మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఆ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోదు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.